కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మళ్లీ పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారా? ఎన్నికలకు ముందు ఆయన తప్పించి తప్పు చేశామన్న భావనలో కేంద్ర నాయకత్వం ఉందా? ఈటలకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం బండి సంజయ్కు ఇష్టం లేదా? తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా ఆయన కేంద్ర మంత్రిగానే ఫుల్ టైం పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు. బండి సంజయ్కు మళ్లీ పార్టీ బాధ్యతలు? సంజయ్ని తప్పించి అధిష్టానం తప్పు చేసిందా? కేంద్ర మంత్రిగా పనిచేస్తూనే పార్టీ పగ్గాలు, బండి సంజయ్కే ఓటేస్తున్న కార్యకర్తలు, బండి హయాంలోనే ప్రతి గడపకు బీజేపీ పరిచయం, కాంగ్రెస్ కి కళ్యాణం వెయ్యాలంటే బీజేపీతోనే సాధ్యం. ఈ పేరు వింటేనే బీజేపీ శ్రేణులకు ఒక టానిక్ లా పనిచేసేది. అందుకే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అయితేనే కరెక్ట్ అంటున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో బీజేపీ ప్రతి గడపకు పరిచయమైంది. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సీనియర్ల వరకు సంజయ్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు బీజేపీ అంటే అదొక జాతీయ పార్టీ అనే అభిప్రాయం ఉండేది. కానీ సంజయ్కి బాధ్యతలు ఇచ్చాక బీజేపీ ఒక మహాశక్తి అనేలా తీర్చిదిద్దారు. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ కాంగ్రెస్ కి కళ్యాణం వెయ్యాలంటే బీజేపీ పుంజుకోవాలని కమలం కార్యకర్తలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ కి కంటి మీద కురుకు లేకుండా చేశారు సంజయ్. కానీ అనూహ్యంగా ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ హైకమాండ్. భవిష్యత్తు బీజేపీనే అనేంతగా జవసత్వాలు కల్పించిన ఆయన్ను అనూహ్యంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న బండి సంజయ్కి మళ్లీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఈసారి పార్టీని విజయ తీరాలకు చేర్చుతాడన్న విశ్వాసం కేడర్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నేతలు ఎవరికి వారు యమునా తీరు అనే విధంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయమంతా కాంగ్రెస్ కేంద్రంగా నడుస్తుంది. ఈ టైంలో సంజయ్కి బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు. రెండు పదవుల్లో ఉంటూ కేడర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటారనే నమ్మకాన్ని కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉన్న సమయంలో 2020 మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన దూకుడుతో రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించారు. కానీ అనూహ్యంగా ఎన్నికలు ముంగిట జులైలో సంజయ్ని తప్పించి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొంతమంది బీజేపీని వీడి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ 8 చోట్ల గెలిచింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం కూడా పెరిగింది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేయడం ఇష్టం లేక చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే రాష్ట్రంలో బీజేపీ మరో 20 పైగా స్థానాల్లో గెలిచేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మార్పు పార్టీకి ఎంతటి నష్టం చేసిందో ఇప్పుడు అర్థమైనట్లుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చబోతుంది. మళ్లీ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్కే అందించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందని తెలుస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.